గురుగారు తులారాశి వారికి ఏ విధంగా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏడవ రాశిలో గురువు ఆరులో రవి రాహులు కొద్దిగా గ్రహ బలం తగ్గింది వారం నాలుగు గ్రహాలు యోగించిన ఇప్పుడు మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ముఖ్య కార్యాల్లో వెంటనే విజయం లభిస్తుంది సంకోచించకుండా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తే త్వరగా పురోగతి ఉంటుంది మీరు చేసే పనిని పది మంది ప్రశంసిస్తారు మిత్రుల బలం పెరుగుతుంది ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అంచెలంచెలుగా పైకి వస్తారు పదవీ లాభం సూచితం అధికారుల ప్రశంసలుంటాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పట్టుదలతో చేసే పనులు అధిక లాభాన్ని ఇస్తాయి గౌరవ పురస్కారాలను పొందుతారు మీ శ్రమ నలుగురికి తెలుస్తుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు పొదుపు చేయడం చాలా అవసరం అవసరాలకు మించిన ఖర్చులు ఉంటాయి ఊహించని ఖర్చులు పెరగకుండా రుణ సమస్యలు తగు విధంగా కాలానుగుణంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ఏకాగ్రత పనిచేయండి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఈ వారంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టద్దు ఎందుకంటే గ్రహ బలం తగ్గుతున్నప్పుడు కొద్దిగా విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది మంచి వార్తలు వింటారు గురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశివారు తులారాశివారు శివారాధన ఆరాధన చేయటం చాలా ఉత్తమం గురుగారు తులారాశివారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి శుక్రప్రీతిగా ప్రీతిగా శుక్రాచార్యుల వారిని దర్శించండి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు ఆరో రాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి కొద్దిగా బొబ్బర్లు దానం చేస్తే ధనయోగం వృద్ధి చెందుతుంది